నాకేం తెలియదమ్మా, అంత ఐగారేనమ్మా. మా ఇంటి సాల్ట్ తింటూ నాకే ద్రోహం చేస్తావా? అంతగా నీకేం ద్రోహం చేసేసానే? వైఫ్ అందరూ గుళ్ళుకి వెళ్ళినప్పుడు అందరూ హస్బెండ్ చేసే పని కదా నేను చేసింది. చేసిందేదో చేసి ఎక్కడ అది, ఎక్కడ? దాన్ని తర్వాత చూసుకుంటాను. నిన్ను ఫినిష్ చేసేస్తానరా. రక్తం అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి చివరికి నా నెత్తిని చేయబెట్టావా? సారీ సార్, ఈ రోజు అదే అడవి ఎనుగు వచ్చి కరిచిందా? అవును సార్, అదే ఎనుగు. ఏం చేస్తావా చూడు కాంచనా. డిస్మిస్ రెడీ సార్. యు ఆర్ డిస్మిస్డ్. పాక్సల్ తీయాలి, కనీసం బూస్ట్ అని ఇవ్వాలని ఆలోచన లేకుండా ఆరెంజ్ జ్యూస్ కూర్చొని తాగుతున్నావే బ్రెడీ రాస్కల్. నువ్వు పని మనిషితో డ్యూయట్ పాడినప్పుడే ఎలుకల మందుతో నిన్ను చంపేసి ఉండాల్సింది. ఇప్పటిదాకా నిన్ను ప్రాణాలతో ఉంచాను, సంతోషించు. ఇవ్వు మొగుడికి మర్యాద ఇవ్వే. ఎందుకు రిమోట్ పగలు కొట్టావు? నేను ఏం కావాలో పగలు కొడతాను, నాకు ఆ హక్కు ఉంది. టీవీ మీద చేయి పట్టే హక్కు నీకు లేదు, ఎందుకంటే ఆ టీవీ మా నాన్న కొనిచ్చింది. ఓహో, కథ అలా వెళ్తుందా? ఆ స్టేజ్ గురించి చెప్పావు నువ్వు. నిన్ను నాకు కట్టుబెట్టే చూడు మా నాన్న చిన్నరాయుడు, నాయనకి ఎప్పుడే చేస్తాను చూడు. ఈ సెల్లు మా నాన్న కొనిచ్చింది. ఇంకా ఏంటంటే మీ నాన్న కొనిచ్చింది ఈ షూవా, ఈ టైయా, లేదా ఈ షర్ట్, లేదా ఈ ప్యాంటా? తీసుకో, ఇదిగో ఈ చైన్ కూడా వేసుకో, ఇదిగో వాచ్, ఈ బనీని కూడా మీ నాన్న కొన్నదిగా. ఇలా చూడు, నువ్వు ఎప్పుడైతే ఇలా మాట్లాడావో ఇకపై నీ మొహం కూడా చూడను, ఈ ఇంటి గడప కూడా నేను తొక్కను. ఇది మీ నాన్న వేరే నాడు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, తొడగొట్టి చెప్తున్నా. వస్తా. హలో, ఒక్క నిమిషం. ఒక్కసారి నేను కమిట్ అయ్యానంటే నా మాట నేనే వినను. నువ్వు విను, వినకపో. నువ్వు వేసుకున్న జాకీ డ్రైయర్ కూడా మా నాన్న కొనిచ్చింది, అది కూడా ఇచ్చేసి పో.